హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ బ్లాక్బెర్రీ కీ 2. దానికి ఆన్ కావట్లేదు, ఆనింగ్ ప్రాబ్లం ఉంది. చూద్దాము ఇప్పుడు అసలు దేనికి ఆన్ కావట్లేదు అనేది ఒకసారి మేము ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, సిమ్ ట్రే ఓపెన్ చేసుకోండి. సిమ్ ట్రే తీసాము, చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాము. బ్యాక్ డోరు తీసుకోవాలా? ఏమైనా లిక్విడ్ వేసి తీసుకోండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ డోరు, అందుకని ఈజీగా వచ్చేసింది. ఏమైనా లిక్విడ్ వేసి తీసుకోండి. అవన్నీ బ్యాక్ డోర్ లాక్స్ ఫ్రెండ్స్. తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయండి. అవి బ్రేక్ అయిపోతే మళ్ళీ బ్యాక్ డోర్ మనకు ప్రాపర్గా ఫిట్ కాదనమాట. అందుకని చెప్పి ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు మనం స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి అసలు ప్రాబ్లం దేనికి వచ్చింది, మొబైల్ ఆన్ దేనికి కావట్లేదు అని ప్రాబ్లం ఇప్పుడు మనం రెక్టిఫై చేద్దాము, ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, అన్ని స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకోవాలా ఫ్రెండ్స్? స్క్రూస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. దేనికంటే ఒక స్క్రూ కూడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా తీయండి. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. దేనికంటే మీకు ఫుల్గా చూడడం వల్ల ఎలా చేయాలా అనేది మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఒకవేళ స్కిప్ చేస్తే మీరు ఏదైనా స్టెప్ మిస్ అయిపోవచ్చు. దానికని చెప్పి వీడియో మీరు ఫుల్గా చూడండి. ఫుల్గా చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, సెట్ ఎలా డిజేబుల్ చేయాలా, ఎలా ఓపెన్ చేయాలా, మనకు అంటే ఏ విధంగా ఓపెన్ చేస్తే ఏ విధంగా సింపుల్గా అయిపోతుంది అనేది మీకు ఈ వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను. అందుకని చెప్పి వీడియో ఫుల్గా చూడండి. అంటే కొంచెం కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా వీడియో చూసేవాళ్ళు, ఈ మోడల్ చూసేవాళ్ళు పూర్తిగా చూడండి. స్క్రూస్ అయితే తీసేశాను, చూడండి. చిన్నంగా లాక్స్ ఓపెన్ చేసినట్టు చిన్నంగా తీసుకోండి. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేసాము. పైన మదర్ బోర్డ్ పైన వస్తుంది కదా, అది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టీల్గా ఫింగర్ ప్రింట్ అది ఆన్ ఆఫ్ బటన్ స్ట్రిప్ ఉంది కదా, చూడండి, అది ఆన్ ఆఫ్ స్ట్రిప్ అన్నమాట. అంటే పవర్ బటన్, వాల్యూము అన్నీ దాంట్లోనే వస్తాయి, ఆ స్ట్రిప్లోనే వస్తాయి. ఏమైనా గ్లూ చేసుకొని చిన్నంగా రిమూవ్ చేసుకోండి. దేనికంటే గమ్మింగ్ ఉంటుంది దానికి, అలా చేయకపోతే టిప్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. చూడండి, మోడల్ వచ్చేసింది. ప్లేట్ చిన్నంగా తీసుకోండి, ప్లేట్ కూడా తీసేసాను. ఇప్పుడు ఆ స్ట్రిప్, బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసాను. చూడండి, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది అనేది చూద్దాము. ఒకసారి స్ట్రిప్ తీసి బయటికి తీసి చూద్దాము అసలు ప్రాబ్లం ఏంది, ఏమైంది అనేది మనకు తీసిన తర్వాత తెలుస్తుంది. ఒకసారి తీస్తున్నాను, చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్, అది డ్యామేజ్ అయిపోయింది. దానికని చెప్పి మొబైల్ మనకు ఆన్ కావట్లేదు. ఇప్పుడు అది మనం కొత్తది వేస్తున్నాము, కొత్త స్ట్రిప్ వేస్తున్నాం అన్నమాట. కొత్తది వేసి ఒకసారి మనం ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి, కొత్తది వేసి ఒకసారి ఆన్ చేస్తున్నాం. చూడండి, ఆన్ చేసి చూద్దాం. ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరిగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.